చందమామ కథ. చంద్రహారం. ఒక ఊళ్ళో దమ్మిడీల గోపయ్య అనే లోభి ఉండేవాడు. అతని భార్య సుందరమ్మ మంచి అందగత్తె. సుఖంగా బ్రతకటానికి తగినంత ఉండి కూడా గోపయ్య పేదవాడిలాగా జీవిస్తూ ప్రతి దమ్మిడి పోగు చేసేవాడు. భార్యకు ఒక్క నగైనా చేయించేవాడు కాడు. ఒకనాడు పొరుగింటి పోలయ్య తన భార్యకు 500 పెట్టి చంద్రహారం చేయించాడు. పోలయ్య భార్య ఆ చంద్రహారాన్ని మెల్లో వేసుకుని ఒకసారి ఊరంతా చుట్టి వస్తూ సుందరమ్మకు కూడా కనబడి వెళ్ళింది. ఆ చంద్రహారాన్ని చూసినది మొదలు సుందరమ్మకి నిద్రపట్టలేదు. అటువంటి చంద్రహారం తనకు కూడా కొనిపెట్టి తీరాలని సుందరమ్మ పట్టుపట్టింది. ఎందుకే డబ్బుదండగా కూటికా గుడ్డక 500 పెడితే ఎకరం పొలం వస్తుంది, 2 జతల ఎడ్లు వస్తాయి అని గోపయ్య అన్నాడు. పోలయ్య మనకన్నా ఉన్నవాడు కాడు. మనకు పిల్ల పీచు లేదు, కానీ వాళ్లకు 4 పిల్లలు కూడాను. పోలయ్య భార్య కోతిలాగా ఉంటుంది. అటువంటప్పుడు కూడా పోలయ్య తన భార్యకు చంద్రహారం చేయించి పెట్టాడు. నాకు మీరు ముక్కుపుడకైనా చేయించరు అన్నది సుందరమ్మ. గోపయ్యకు కోపం వచ్చి పోలయ్యను తిట్టాడు. పోలయ్య ఒళ్ళు పై తెలియకుండా డబ్బు తగిలేసుకోవటం కాక ఇరుగు పొరుగిళ్ల వాళ్ళ కాపురాలు కూడా పాడు చేస్తున్నాడు అని కేకవేశాడు. భార్య ఎంతో ముచ్చటపడి అడిగిన చంద్రహారం కొనటానికి మటుకు ఎంత బ్రతిమిలాడినా గోపయ్య ఒప్పలేదు. తన మెల్లో చంద్రహారం వేసుకుంటే చూసి భర్త మెత్తబడతాడేమోనని సుందరమ్మ పోలయ్య భార్య వద్ద ఒకరోజు సాయంకాలం అరువు తీసుకొని చంద్రహారం తన మెడులో వేసుకొని భర్త వద్దకు వచ్చి, ఏమండి ఎలా ఉంది అని అడిగింది. గోపయ్య తన భార్య మెడకేసి చూసి క్షణంపాటు ఆనందించాడు. కానీ అతను చంద్రహారం చేయించమంటుందేమోనని భయంతో, బాగానే ఉంది కానీ అంత ఖరీదైన వస్తువు మనకెందుకే, దొంగలు ఎత్తుకుపోగలరు, వేగరం వెళ్ళి వాళ్ళ నగ వాళ్ళకిచ్చేసిరా అన్నాడు. బోలెడంత పని ఉంది, రేపు ఉదయం ఇచ్చేస్తాను అన్నది సుందరమ్మ ముఖం ముడుచుకొని. ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారగానే సుందరమ్మ అదుర్దాగా తన భర్త దగ్గరికి పరిగెత్తుకు వచ్చి, ఏమండి మీరు కానీ పొరపాటున ఒక రాత్రివేళ దొడ్డివాకిలి తలుపు తెరిచిపెట్టారా అని అడిగింది. లేదే, దొంగలు రాలేదు కదా, వాళ్ళ చంద్రహారం ఇచ్చేశావా, ఏమైనా వస్తువులు పోయాయేమో చూడు అని గోపయ్య ఆదుర్దా పడ్డాడు. చంద్రహారం బొట్టుపెట్టెలు దాచానులేండి, ఇంట్లో ఏమీ పోయినట్టు లేదు అంటూ సుందరమ్మ బొట్టుపెట్టి తెరిచి చూసింది. అందులో చంద్రహారం లేదు. ఇంకేముంది, సుందరమ్మ శోకాలు ప్రారంభించింది. గోపయ్యకు పై ప్రాణాలు పైనే పోయాయి. బుద్ధి తక్కువదానా, అంత ఖరీదైన వస్తువు అప్పుడే తిరిగి ఇచ్చుకోరు, ఇప్పుడు 500 ధారపోసి నగ చేయించి వాళ్ళకి ఇవ్వాలి కదా అన్నాడు. మీరు దొడ్డి తలుపు మూయకుండా పెడతారని నేను కలగన్నానా అన్నది సుందరమ్మ. నేనా తలుపు తెరిచినట్టు నాకు జ్ఞాపకం లేదు అన్నాడు భర్త. ఒట్టి నిద్రమొహం, తలుపు మీరు తెరవకపోతే నేను తెరిచానా ఏమిటి అన్నది భార్య కోపంగా. ఏమైనా గోపయ్యకు 500 ఖర్చు చేసి మరో చంద్రహారం చేయించక తప్పింది కాదు. దాన్ని తెచ్చి భార్యకు ఇస్తూ, వేగిరం దీన్ని తీసుకుపోయి పోలయ్య గారింట్లో ఇచ్చిరా, అజాగ్రత్త వల్ల ఇంతకుముందు అయిన శాస్తి చాలు అన్నాడు. సుందరమ్మ భర్త మాటలు విననట్టే ముసిముసి నవ్వులు నవ్వుతూ చంద్రహారం తీసుకుని మెడలో వేసుకుని, ఇది మనదేలేండి, నేను చంద్రహారం బొట్టుపెట్టెలో పెట్టలేదు, చందుగాయ పెట్టెలో పెట్టి పొరపడ్డాను, అది తర్వాత కనబడితే ఆ రోజునే దాన్ని పోలయ్య గారింట భద్రంగా ఇచ్చేశాను, కనుక పోలయ్య గారికి మనం ఏమీ చేయించి ఇవ్వనవసరం లేదు అన్నది. భార్య గడుస్తనానికి గోపయ్య నివ్వెరపోయి ఏమాట అనలేకపోయాడు. కథ సమాప్తం.